హిని మీడియా ప్రేక్షకులకు నా సబ్స్క్రైబర్స్కి నా ఆయుర్వేద ఆరోగ్య మిత్రులకు మీ అందరికీ నేను డాక్టర్ మహమ్మద్ రఫీ నమస్కరిస్తున్నాను మాది గిద్దలూరు ప్రాంతము మేము నల్లమల్ల అడవులలో ఎన్నో రకాలైన వనమూలికలను సేకరించి మా తాత ముత్తాతలు నాలుగు వందల సంవత్సరాలను చేసే వైద్యాన్ని అదేవిధంగా దాన్ని పాటిస్తూ ఆ నియమాలను పాటిస్తూ సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అడవులలో మొక్కల్ని సేకరించి మీకు అంది మీకు దాన్ని ఔషధంగా తయారు చేసి మీ అందరికీ అందిస్తున్నందుకు మాకెంతో ఆనందకరంగా ఉంది చాలామంది మా దగ్గర ఎన్నో రకాలైన దీర్ఘకాల వ్యాధులను రోగాలను నయం చేసుకొని రకరకాలుగా కామెంట్లు పెట్టారు ఎన్నో రకాలుగా మాకు ప్రశంసలు అందించారు మీ అందరికీ నా ధన్యవాదములు ఈరోజు అందరికీ తెలిసిన మొక్క ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉండే మొక్క దీని గురించి ఈ మొక్క గురించి తెలియని వాళ్ళు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దీని పేరే కలబంద దీనిలో ఈ కలబందలో అడవి అని ఎర్ర కలబంద అని మామూలుగా కలబంద అని రకరకాల పేర్లతో రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపయోగించుకుంటున్నారు కానీ ఈరోజు ఈ కలమంద మొక్కతో ఈ మొక్కతో ఏ విధంగా ఔషధం తయారు చేసుకొని ఏ రకమైన జబ్బుకి ఇది ఉపయోగిస్తుందో చాలామందికి తెలియదు చాలామంది ఈరోజు మనం తినే ఆహార అలవాట్ల వల్ల కానీ మనం తినే డైట్ వల్ల కానీ మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక దానివల్ల మనకు మలబద్ధకము గ్యాస్టబులు కడుపులో అల్సర్లు చిన్న పేగుల అల్సర్లు పెద్ద పేగుల అల్సర్లు ఇలాంటి రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఏది తినాలన్నా కూడా తినలేక చాలా ఇబ్బందులు గురువుతున్నాం కానీ ఈరోజు ఈ భోజన ప్రియులకి గొప్ప శుభవార్త ఇదే ఈ కలబంద మొక్కతో ఈ కలబంద మొక్కతో మనం మన జీర్ణ వ్యవస్థను ఏ విధంగా సక్రమం చేసుకొని ఏది తిన్నా కూడా అరిగే విధంగా ఇది ఎలా ఉపయోగపడుతుంది దీన్ని ఎన్ని రోజులు వాడాలి ఈ మొక్కలో దేన్ని ఉపయోగించుకోవాలి ఈ మొక్కతో ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి ఇన్ని ఔషధ కూడా ఉన్న మొక్కను మీకు సంపూర్ణ ఒక చిన్న విషయంలో వివరిస్తాను ఈ మొక్క గుజ్జుతో ఎన్నో రకాలైన పాషాణాలు కడతాయి రసవాదంలో ఎక్కువ ఉపయోగిస్తారు మొక్కని పాతరసం కానీ సవీరం కానీ గంధకం కానీ శిలాజిత్తు కానీ రకరకాల వాటికి కట్లు కట్టిస్తుంది ఈ మొక్క ఇలాంటి మొక్కను ఈ కలబంద కలబంద ఈ కలబంద మొక్కతో మీ ఎలా అవసరం తయారు చేసుకోవాలో విరిస్తాను ఈ కలబంద చెట్టుని తీసుకొని తర్వాత దీన్ని చీల్చిన తర్వాత లోపల ఏ విధంగా కండ వస్తుంది గుజ్జు లోపల గుజ్జు ఉంటుంది ఈ గుజ్జుని పూర్తిగా సేకరించుకోవాలి చూడండి ఈ గుజ్జు ఈ గుజ్జును నీట్గా సేకరించుకొని ఏలాంటి వస్తువులు ఇనుప వస్తువులు కానీ చెక్క కానీ ప్లాస్టిక్ కానీ ఏది ఉపయోగకుండా మీ సొంత చేతి వేళ్ళతోనే ఈ గుజ్జును తీయాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా గుజ్జు బ జిగటగా కారుతుంటుంది ఈ విధంగా లోపల గుజ్జు ఉంటుంది ఈ గుజ్జును తీసుకున్న తర్వాత ఈ గుజ్జును నీడని నారించండి సుమారుగా ఒక మండల పర్యాయము ఒక నలభై రోజులు ఈ గుజ్జును ఆరబెట్టిన తర్వాత ఈ గుజ్జు నల్లగా తయారైపోయి బొగ్గులాగా తయారుతుంది దాన్నే ముసాంబరం అంటారు ఈ కలవంద గుజ్జును ఆరబెట్టి తీసిన దాన్నే ముసాంబరం అంటారు ఆ ముసాంబరంతో మీరు ప్రతిరోజు ఉదయం భోజనానికి ముందు రాత్రి భోజనానికి ముందు ఈ గుజ్జును గుజ్జుతో పాటు మీరు జీలకర్ర మిరియాలు ఈ గుజ్జు గడ్డగట్టిన తర్వాత రాయలాగా తయారైంది ఆ మిశ్రం మూడు జీలకర్ర మిరియాలు ఈ గుజ్జుని మెత్తంగా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని గోరువెచ్చని నీళ్ళని కలుపుకొని కలుపుకొని నలభై రోజులు సేవించండి మీ సమస్త జీర్ణకోశ వ్యాధులు పోతాయి ఈ ఎన్ఎస్కోపులు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇది ప్రతి ఇంట్లో ఉండే మొక్క అంగట్లలో కొనాల్సిన అవసరం లేదు ఆ గుజ్జుని చూసి ఆరబెట్టండి అదే ముసామర అది ఆ ముసామరాన్ని నేను చెప్పిన విధంగా చేసుకోండి సమస్త జీర్ణకోశ వ్యాధులన్నీ సమృద్ధం సంపూర్తిగా పోతాయి గ్యాస్ కానీ లోపల అల్సర్లు కానీ లోపల పుండ్లు కానీ లోపల కడుపులో ఉన్న గుళ్ళలు కానీ ఇంత గొప్ప అమోఘమైన జీర్ణకోశ వ్యాధులకు అద్భుతమైన సంజీవి లాంటి మొక్క కలబంద కానీ మీరు మొక్కను సేకరించేటప్పుడు మందంగా ఉండే ఈ విధంగా మందంగా ఉండే ఒక మట్టని ఒక మట్ట కలబంద మట్టని సేకరించి పైనంతా తోలంతా తీసేసి లోపల ఉన్న దాన్ని ఎండబెడితే అది ముసాంబరం అవుతుంది దా అది పర్ఫెక్ట్ అయిన ముసాంబరం పరిశుభ్రమైంది మీరు చేసుకున్నది ఈ విధంగా నేను చెప్పిన నేను చేసుకొని మీ జీర్ణకోశ వ్యాధుల్ని దూరం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఎంతోమంది నాకు పదే పదే కాల్స్ చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పేది ఒక్కటే నా వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి సంకోచం వచ్చినా ఎలాంటి డౌట్స్ వచ్చినా నాకు ఫోన్ చేసి అడగండి వీడియో చూడకుండా మధ్యలోనే అడిగి ఆ చెట్టు ఎలా ఉంటుంది అదేం పని చేస్తుంది ఇదేం పని చేస్తారు అడగొద్దు ఎందుకంటే మీ టైం కూడా వృధా అవుద్ది నాకు కూడా వృధా అవుద్ది ఆ మధ్య కాలంలో ఇచ్చే నాకు ఫోన్లు చేస్తా అంటారు నేను ఎంతోమంది పేషెంట్ చూస్తూ ఉంటాను టైం డిస్టర్బ్ చేయొద్దు నాకు ఫోన్ చేయాలంటే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు చేయండి ఆ మధ్య కాలంలో నేను మీకు ఫోన్లు అందుబాటులో ఉండగలను ఒకవేళ నేను ఫోన్ నేను లిఫ్ట్ చేయకున్న సమక్షంలో మీరు వాట్సాప్లో మీ మెసేజ్లు పెట్టండి మీ ప్రాబ్లం వివరించండి దాన్ని నేను చూసుకున్న తర్వాత మీకు మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల మీకు కాల్ చేస్తాను మేము ఈ మధ్య కాలంలో నేను గిద్దలూరుకి చాలామంది రాలేక ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయినందువల్ల హైదరాబాద్లో ఘట్కేసరే ఒక స్థ అక్కడ ఒక రెండు ఎకరాల స్థలాన్ని ఎన్నుకొని దాన్ని తీసుకొని అక్కడ మేము సంపూర్ణ ఆయుర్వేద నిలయం అనే కుటీరాన్ని ఏర్పరుస్తున్నాను అక్కడికి మీరందరూ వచ్చి మా దగ్గరే ఉండి ఒక మండల వ్యవధిలో మీరు మందులన్నీ వాడి సంపూర్ణంగా మీ ఆరోగ్యంగా నా కుటీరం నుంచి బయటికి పోవాలని ఆశిస్తున్నాను మీకు వాహిని మీడియా వాళ్ళకు నా వైద్య మిత్రులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి